Welcome to Telangana Times. Munagoda upa ennikallo vijayam sadhinchalane pattudalato Telangana mukhyamantri TRS adhineta K Chandrasekhar Rao unnaru. BJP Telanganalo paga vese aalochanato vyuhatmakanga sadharana ennikalaku mundu Munagoda upa ennikanu aahvanistondi. Huzurabad falitanni repeat cheyalani anukuntondi. Congress party ki rajinama chesina Komatetti Rajagopal Reddy Sasan Sabha sabhyatvanni kuda rajinama cheyanunnaru. Deentho Munagoduku upa ennika vastondi. BJP ki kallam veyalante Munagodulo tappanisariga TRS ఆ సీటును కైవసం చేసుకునేలా వ్యూహాలు రచించి అమలు చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఇప్పటికే మునుగోడు పరిస్థితిపై ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐపాక్ ఇతర సర్వే సంస్థలు ప్రభుత్వ నిఘా విభాగం కేసీఆర్ కు నివేదికలు సమర్పించాయని అంటున్నారు. ఆ నివేదికలను కేసీఆర్ అధ్యయనం చేశారని చెప్తున్నారు. మునుగోడు సీటును టీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆశిస్తున్నారు. వారిద్దరూ ఇప్పటికే కేసీఆర్ ను కలిశారు. మునుగోడులో టీఆర్ఎస్ బలాబలాలపై అధ్యయనం చేసిన ఆయన శుక్రవారం నాడు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి ఇతర పార్టీ నాయకులతో కేసీఆర్ వరుసగా భేటీ అవుతున్నారు. శుక్రవారం జరిగిన భేటీలో టీఆర్ఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ తక్కెళ్లపల్లి రవీందర్రావు, నల్గొండ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు డి రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. రెండు విడతలుగా 6 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి క్షేత్రస్థాయిలో సేకరించాల్సిన సమాచారంపై అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. హుజూర్నగర్, నాగార్జునసాగర్, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలపై వచ్చిన ఫలితాలను ప్రస్తావిస్తూ మునుగోడులో అనుసరించాలనే విషయంపై సమావేశంలో చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఉన్న బలంపై కూడా ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. ఆయన వెంట బీజేపీలోకి వెళ్లే స్థానిక నాయకులు ఎవరు అనే విషయంపై కూడా ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలుస్తోంది.